ఆదిపురుష్ మూవీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. అయితే రీసెంట్గా మనోజ్ అంటే ఆ మూవీ రైటర్ మరొక కొత్త వ్యాఖ్యలు చేశారు. అవి కూడా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఏంటంటే హనుమంతుడు అసలు దేవుడే కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. సో ఆయన మాటను ప్రజలు అంగీకరిస్తారా లేదనే విషయాన్ని మనం వెయిట్ చూడాల్సింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇది అసలు రామాయణమే కాదు అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు అసలు హనుమంతుడే కాదని చెప్పేసి అన్నారు. ఆయనకి ఏమన్నా కామెంట్స్ పెరుగుతున్నాయి అంటారా సార్ నెటిజన్స్ దగ్గర నుంచి? అంటే యాక్చువల్గా ఈ ఆదిపురుష్ ముందు నుంచి వివాదాల్లో ఉంది. దీంట్లో ప్రధానంగా వివాదాలకు కారణమైన వాడు ఫస్ట్ ఓం రావు. అవును. దాని తర్వాత ఈ మధ్య అసలు ఇతని పేరు ఎవరికి తెలియదు, ఎవరు మనోజ్ సంతశీర్ అనే అతని పేరు ఎవరికి తెలియదు. కానీ ఒకే ఒక చిన్న డైలాగ్ అతను పాపులర్ అయిపోయాడు. అదేంటంటే గుడ్డని బాబుది, తైలం నీ బాబుది, కాలుతున్నది కూడా నీ బాబుది అని హనుమంతుడి క్యారెక్టరు ఇంద్రజిత్ క్యారెక్టర్తో చెప్పే డైలాగ్. ఇది చాలా మాసుగాను వీధిలో చెప్పే విధంగా పూరి జగన్నాథ్ డైలాగ్తో పోల్చారు. పూరి జగన్నాథ్ లేకపోతే బాలకృష్ణ డైలాగులతో పోల్చారు ఇది. సో ఇలా రాయడం ఏంటి అనేది విమర్శలు వచ్చాయి. అప్పుడు అసలు ఈ డైలాగ్ రైటర్ ఎవరు అనేది ఈయన పేరు బయటకు వచ్చింది. ఈయన దాంతో ఏమయ్యాడంటే మీడియా పిలవడం మొదలుపెట్టింది. సో పిలిచిన మీడియాకంతా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మొదలుపెట్టాడు అతను. దాంతో వివాదాలు పెరిగాయి. సో ఫస్ట్లో అతను ఇతను ఇది రామాయణమే కాదు, మేము రామాయణాన్ని కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేశామని చెప్పాడు అతను. సో అలాంటప్పుడు రామాయణమే కాదన్నప్పుడు మీరు ఎందుకు ముందు నుంచి కూడా ఇది రామాయణం అని ట్వీట్లు చేశారు, ప్రభాస్ కూడా ట్వీట్ చేశాడు, రాముడని రాఘవ అని పాటలు ఎందుకు పెట్టారు, జై జయ సీతారామ అని ఇవన్నీ పాటలు పెట్టారు, అట్లాగే హనుమంతుడికి ఒక సీటు పెట్టారు, ఇవన్నీ కూడా ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అయితే వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో ఫస్ట్ టూ డేస్ విపరీతంగా కలెక్షన్లు వచ్చింది. ప్రభాస్కి టాప్ 6 సినిమాలు కలెక్షన్లలో ఫస్ట్ డే 6 సినిమాలు టాప్ ఉంటే అందులో 3 సినిమాలు ప్రభాస్వే ఉన్నాయి. దాంతో ఇంకా విపరీతంగా రెచ్చిపోయారు వీళ్ళు. మనకి ఎంత నెగిటివ్ వస్తే అంత కలెక్షన్లు వస్తాయని నమ్మారు. నమ్మి నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. సో అతను కూడా జనం అంతా మూర్ఖులు అన్నట్టుగా మాట్లాడాడు. ఓం రావుతూ రామాయణం గురించి ఎవరికి తెలియదు, మాకు తెలియదు, మీకు తెలియదు అని అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే కావాలనే నెగిటివిటీని పెంచుదామనే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేశారు వీళ్ళు. ఆ నేపథ్యంలోనే రీసెంట్గా మనోజ్ సంతశీర్ అనే అతను ఆజ్ తక్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమంతుడు అసలు దేవుడే కాదు, అతను ఒక్క భక్తుడు మాత్రమే, మనము అతన్ని దేవుణ్ణి చేసాము అంతే, అతను రాముడు భక్తుడే కానీ అతను దేవుడు కాదు అనేది చెప్పాడు. దాంతో ఇప్పుడు దీని మీద వివాదాలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎంత వివాదాలు వస్తే అంత కలెక్షన్లు వస్తాయి అనేది నమ్మారు. అందుకని పెంచడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఫ్రైడే ఫస్ట్ డే మంచి కలెక్షన్లు వచ్చాయి. సాటర్డే సండే ఆల్రెడీ ప్రీ బుక్డ్ కాబట్టి అవి కూడా బాగా వచ్చాయి. మండే నుంచి డ్రాప్ అయిపోయింది కలెక్షన్. ఇప్పటికీ 5 రోజుల కలెక్షన్లు 395 కోట్లు. నిజానికి అది మంచి ఇంకా 115 కోట్లు కలెక్ట్ చేయాల్సి కాదు. అది ఏది గ్రాస్, అది వీళ్ళకి షేర్ వస్తేనే వీళ్ళకి లాభం వస్తుంది, అంటే బ్రేక్ ఏమన్ వస్తుంది. సో 500 కోట్లు షేర్ రావాలి. సో అది ఎప్పుడు వచ్చేది? సో చాలా డిఫికల్ట్గానే ఉంది దీని ట్రావెల్ అయితే, ఎందుకంటే నెగిటివిటీ అనేది పడింది మండే నుంచి పడింది. ఫస్ట్ 3 రోజులు ఏమైందంటే అది ముందుగా బుక్ చేసుకున్నారు, తర్వాత ఏమవుతుందో చూద్దాం అనుకొని వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు ఆ సినిమాని. సోషల్ మీడియాలో కంప్లీట్గా నెగిటివ్, పాజిటివ్గా ఈ సినిమాని పోగిన పోస్ట్ ఒకటి కూడా నేను చూడలేదు. నెగిటివిటీ కంప్లీట్గా. ఎవరు కొంతమంది పిల్లలకి నచ్చింది అది చెప్తున్నారు తప్ప బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పిన ఒక్క పోస్ట్ కూడా లేదు. సో ఇలా తీస్తే తప్పేంటి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది బాగుంది అని చెప్పాలి. అలా తీస్తే తప్పు లేకపోవచ్చు, అలా తీసైనా మెప్పించాలి కదా. అలా మెప్పించలేదు సినిమా. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు రామాయణం తీస్తాను అన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, మంచిదే, ఫైన్. ఎందుకంటే రామాయణం కరెక్ట్గా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వాల్మీకి రాశారు, వాల్మీకి తర్వాత కంబరామాయణం ఒక రకంగా ఉంటుంది, జైన రామాయణం ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇండోనేషియా రామాయణం ఒక రకంగా ఉంటుంది, శ్రీలంకలో ఒక రకంగా ఉంటుంది, ఇలాగా రకరకాల రామాయణాలు ఉన్నాయి. అట్లాగే సౌత్ ఇండియాలో ఫోక్, అనేక ఫోక్ రామాయణాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఒరిజినల్ అనేది ఏమి లేదనేది కొంతమంది చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకే రామానుజన్
300 రామాయణాలనే ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. అందులో ఆయన చెప్పేది ఏంటంటే ఒరిజినల్ రామాయణం అనేది ఏం లేదు, టెల్లింగ్స్ ఆఫ్ రామాయణ అన్నాడు ఆయన. అంటే ఒక్కొక్క రామాయణాన్ని ఒక్కొక్క పద్ధతిలో చెబుతారు అనేది ఆయన చెప్పి, ఆయన ప్రధానంగా 5 రకాల రామాయణాల గురించి మాట్లాడాడు. 1 వాల్మీకి రామాయణం, 2 కంబ రామాయణం, 3 జైన రామాయణం, 4 ఇండోనేషియా రామాయణం, 5 సౌత్ ఇండియన్ ఫోక్ రామాయణాస్. ఇది ఆయన చెప్పిందనమాట. ఇవి మెయిన్ ఇట్లాగా 300 రామాయణాలు ఉన్నాయి ఇండియాలో అనేది ఆయన చెప్పాడు. అలాగా ఓం రావత్ కూడా ఒక రామాయణం చెప్పచ్చు, తప్పులేదు. కానీ ఆ రామాయణాన్ని ఇంట్రెస్టింగ్గాను కన్విన్సింగ్గాను ఎంటర్టైనింగ్గాను ఎమోషనల్గా హుక్ చేసే విధంగా చెప్పాలి కదా, అది ఫెయిల్ అయినాడు కదా ఆయన. సో ఎమోషనల్ ఎఫెక్టే లేదు. ఎమోషన్ డ్రామా తీయమంటే యానిమేషన్ డ్రామా తీశారని పోస్టులు పెట్టారు. అవును సార్. సో కేసులు వేశారు, బ్యాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేపాల్లో అయితే మొత్తం హిందీ సినిమాల్ని 2 సిటీల్లో బ్యాన్ చేసేసారు వాళ్ళు. ఎందుకంటే సీత ఇండియాలో పుట్టిందని డైలాగ్ ఉంది, దాని తీయమంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటే నేపాల్లో వరకు మేము తీస్తామని వీళ్ళు చెప్పారు. నేపాల్లో కాదు, ఇండియాలో కూడా మీరు ఆ డైలాగ్ తీయాలనేది వాళ్ళ ఇది. ఇండియాలో తీస్తే ఇక్కడ గొడవ అవుతుందేమో అని భయపడి వీళ్ళు తీయలేదు. దాంతో ఇక్కడ ఇప్పుడు నేపాల్లో బ్యాన్ అయింది. అంటే నేపాలీ వాళ్ళు నమ్మేది వచ్చి సీత నేపాల్లో పుట్టిందని. ఎందుకంటే అక్కడ జానకీపురం అని ఉంది, అక్కడ జానకీ టెంపుల్ ఉంది, సో అక్కడ మిథిల సంస్కృతి ఉంది. సో సీత జానకీపురంలో పుట్టింది కాబట్టి జానకి అయిందని, దాన్ని జనకుడు పరిపాలించాడని వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే అది కూడా బీహార్ బార్డరే. సీత యాక్చువల్గా బీహార్లో సీతాకుండ అనే ప్రాంతంలో పుట్టింది అనేది ఒక ఇతిహాసంలో ఉందన్నమాట. సో ఇది కూడా బీహార్ పక్కనే నేపాల్ కూడా బార్డరే కాబట్టి వాళ్ళు అక్కడ పుట్టిందని చెప్తున్నారు. సో ఇప్పుడు అలాంటి వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ క్రమంలో మనోజ్ సంతశీర్ సైలెంట్గా ఉండకుండా మరింత రెచ్చగొడుతున్నాడు. మేబీ అతనికి పాపులారిటీ రావడం, సో నెగిటివ్గా మాట్లాడితేనే మనకు వస్తుందని అతను గ్రహించడం. అందువల్ల అంతే కదా, నెగిటివ్గా అయితే స్టేట్మెంట్ ఇవ్వకపోతే అతనికి అతను ఎవరో కూడా మనకు తెలియదు. అవును సార్. మనోజ్ సంతశీర్ అనే పేరే మనకి నోరు తిరగని పేరు. సో అది అతనికి ఎవడికి గుర్తు కూడా లేదు. ఇప్పుడు దీంతో అతను పాపులర్ అవుతున్నాడు. దాంతో అతను విజృంభించి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఇచ్చి చెబుతున్నాడు. సో ఒక పక్క ఏంటంటే ఇదంతా కుట్ర, ప్రభాస్ కెరీర్ని తొక్కేయాలని కొంతమంది చేస్తున్న కుట్ర, దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నెగిటివ్ పబ్లిసిటీ ఇప్పిస్తున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. కానీ అవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇది రాంగ్ సినిమా, రామాయణం పేరుతో బుల్షిట్ తీశాడు. ఏది ఎక్కడ కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ కానీ, వార్కి సంబంధించిన యుద్ధ సన్నివేశాలు ఇంపాక్ట్ కానీ ఎక్కడా లేదు. సో అందరూ కూడా రాజమౌళిని తలుచుకునే పరిస్థితి ఏర్పడింది. అవును సార్, ఖచ్చితంగా రాజమౌళి దీన్ని తీసుంటే ఎలా ఉండేది అని అనుకుంటున్నారు. సో ఏదేమైనా అంటే రాజమౌళినే కాదు వేరే వాళ్ళు కూడా తీయచ్చు, కానీ దానికి కావాల్సిన ఓపిక, దానికి ఏమేమి హంగులు చేయాలి, ఎలా చేయాలనేది ఒక ఇది ఉండాలి. ఇతనికి అవేమి లేకుండా ఇష్టం వచ్చినట్టు తీస్తాను అన్నట్టుగా ఉంది. హెయిర్ కటింగ్స్ అవన్నీ మార్చేయడం, గెటప్స్ మార్చేయడం, క్యారెక్టర్స్ని మార్చేయడం ఇవన్నీ చేశాడు. సో కొత్తగా ఇప్పుడు హనుమంతుడు దేవుడు కాదనేది కొత్త వివాదం.